జగన్నాథరావు పట్నాయక్ గారు స్వాతి వసంతి కల్చరల్ అకాడమీ సంక్రాంతి కళా పురస్కారాలు 2018. ఇలాగా స్వాతి వసంతి కల్చరల్ అకాడమీలో సంక్రాంతి కళా పురస్కారాలు అనేవి ప్రతి సంవత్సరం మా నాన్నగారు ఏవి జగన్నాథరావు పట్నాయక్ గారు గత 20 ఏళ్ళుగా చేస్తూ వచ్చారు. అకారణ మరణం, మా నాన్నగారు గత సంవత్సరం మే 22 చనిపోయారు. ఆయన చేసినట్టే ఈ సంవత్సరం కూడా, ప్రతి సంవత్సరం ఆయన చేసినలాగే మేము కూడా ఈ సంవత్సరం సంక్రాంతి కళా పురస్కారాలు చేయదలుచుకున్నాం. 14 భోగి నాడు ఈ సంక్రాంతి కళా పురస్కారాలు చేస్తున్నాం. ఆ సంక్రాంతి కళా పురస్కారాల్లో ప్రతి సంవత్సరం కళాకారులకి మాత్రమే చేసేవాళ్ళం, ఈ సంవత్సరం కళా సంస్థల అధినేతలకు చేస్తున్నాం. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల్లో దాదాపు 30 మంది సంస్థల అధినేతలు, 30 రకాల సాంస్కృతిక సంస్థల అధినేతలకి మేము సన్మాన సత్కారాలు చేస్తున్నాం. మేము చేసిన లాంటి కార్యక్రమాలు వాళ్ళందరూ ఇప్పుడు మేము చేసే 30 మంది కూడా మామూలు వ్యక్తులు కారు, వాళ్ళందరూ పెద్ద పెద్ద శక్తులు. ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే వాళ్ళు మేము చేసిన లాంటి కార్యక్రమాలు కొన్ని 100,000 చేసి ఉంటారు. ఆ ముప్పై మంది కొన్ని 1,000 కార్యక్రమాలు చేసి ఉంటారు. అటువంటి వాళ్ళందరినీ మేము సత్కరించుకోవడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. వైశాఖి జల ఉద్యానవనంలో 14 తెల్లవారు 9 గంటలకి కళా పురస్కారాలు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. పట్నాయక్ గారు ఈ స్వాతి వసంతి కల్చరల్ అకాడమీ తాలూకా సంస్థాపకులు. ఆయన ఈరోజు లేనందుకు మేము చాలా బాధపడుతున్నాం, కానీ ఆయన స్ఫూర్తితో ఎన్నో మంది, 1,000 మంది కళాకారులు ఈ రోజున ఆయన స్ఫూర్తితో ఎంతో పై స్థాయిలో ఉన్నారు. అలాగే ఆయన ముఖ్య ఉద్దేశం ఈ సంక్రాంతి కళా పురస్కారాలు ఇవ్వడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే కళలు అనేవి మిగతా ఎన్నో రంగాలు, మన దేశం, మన రాష్ట్రం సుభిక్షంగా ఉండడానికి మిగతా ఎన్నో రంగాలతో పాటు కళారంగం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్న విషయాన్ని ఆయన ఎన్నో 20 ఏళ్ళ క్రితం గ్రహించి ఆ కళాకారుల్ని ప్రోత్సహించి వాళ్ళు మన ఊరు, మన జిల్లా, తాలూకా ఖ్యాతి అనేది దేశాల్లోని, అలాగే ఇతర రాష్ట్రాల్లోని, అలాగే విదేశాల్లో కూడా కనబరచాలి, మన తాలూకా గొప్పతనం అనేది అక్కడ చాటి చెప్పాలి అంటే అలాంటి వాళ్ళకి మనం ఎంతో ప్రోత్సాహం ఇవ్వాలి. ప్రోత్సాహం ఇవ్వడానికి ఇలాంటి కళా పురస్కారాలు అనేవి అందజేయాలి అన్న ముఖ్య ఉద్దేశంతో ఇప్పుడు కళాకారుల్ని మేము సత్కరించేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం మా నాన్నగారి తాలూకా చాలా మంచి స్ఫూర్తి ఏంటంటే ఆ కళల్ని, ఆ కళాకారుల్ని పెంపొందించి వాళ్ళని దేశాల్లో, విదేశాల్లో వాళ్ళు వెన్నుముకగా ఉండి నిలబెడుతున్న కళా సంస్థల్ని, ఆ సంస్థల తరపు అధినేతలని పురస్కరించుకోవాలని మేము నిశ్చయించుకొని ఈ సంవత్సరం సంక్రాంతి కళా పురస్కారాలను